సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ అవాకులు చవాకులు మా పార్టీ మీద చంద్రన్న మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కబడ్దార్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడే నోటికి అసలు అదుపు అనేది మీకుందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా పుట్టినరోజు నాడు హిందూ సాంప్రదాయం ప్రకారం కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకొని శక్తి సామర్థ్యాలు ప్రసాదించమని అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఒక నాయకుడుగా ఈ యొక్క రాచ పీనుగుల ప్రభుత్వాన్ని ఫైట్ చెయ్యాలి గద్దె దించాలి అంటే దేవుడు సహకారం కూడా అవసరము అమ్మవారి సహకారం కూడా అవసరము అని నమ్మి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని శక్తి సామర్థ్యాలు కూడా ప్రసాదించమని చెప్పి అడిగితే దానికి వక్ర భాష చెబుతావా అసలు నీ కులమేంటి నీ మతమేంటి ఒక్క మత సాంప్రదాయం అయినా పాటించే మినిమం బుద్ధి మీకుందా ప్రధానమంత్రి సైతం కేంద్ర మంత్రుల్లో హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా గారు సైతం అనేక పదవులు అనుభవించి మరి ఈ దేశానికి ఎంతో కొంత సేవ చేసిన వ్యక్తులు సుప్రీంకోర్టు జడ్జిలుగా ఎంపికైన వ్యక్తులు ఎన్నో సేవలు అందించిన వ్యక్తులు ఈ భారతదేశానికి గుడికి వెళ్ళినప్పుడల్లా శక్తి సామర్థ్యాలు ప్రసాదించమని చెప్పి వారు కోరుకుంటారు ఇటు అమ్మవారి గుడికి వెళ్ళినా సింహాచలం అప్పన్న దగ్గరికి వెళ్ళినా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఎవ్వరైనా మరి కోరుకుంటా ఉంటారు అంటే మీరు చెప్పిన వక్ర భాషని మనం ఆలోచిస్తే ప్రధానమంత్రి గారికి శక్తి సామర్థ్యాలు లేవని చెప్పడమే మీ ఉద్దేశమా హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా గారికి కూడా శక్తి సామర్థ్యాలు లేవు అని చెప్పడమే మీ ఉద్దేశమా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా శక్తి సామర్థ్యాలు లేవేమో అని చెప్పడమే మీ యొక్క ప్రెస్ మీట్కి అర్థమా ఏం మాటలు ఇవి మీరొక సలహాదారుడు ఎవరికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసి కనీసం మూడు వేల రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వలేని ఈ ప్రభుత్వానికి మీరు సలహాదారులు చంద్ర చంద్రన్న ఆనాడు ఐదు రూపాయలకి భోజనం పెడితే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఐదు రూపాయలకు కూడా భోజనం పెట్టలేక చేతులెత్తేసిన ఈ ప్రభుత్వానికి మీరు ఒక సలహాదారుడు మధ్యాహ్న భోజనం పథకం సగం మందికే పెట్టి సగం మందికి పెట్టకుండా ఇంటర్మీడియట్ విద్యార్థుల్ని మాడపెట్టిన ఈ ప్రభుత్వానికి మీరు ఒక సలహాదారులు ప్రతి ఎకరాకి నీళ్లు వస్తాయి పోలవరం వస్తే అని అహర్నిసలు కష్టపడి డెబ్బై ఒక్క శాతం పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారిని హర్షించలేకపోగా కమిషన్లకి కక్కుతు పడి ఈరోజు దాన్ని అడ్డం పడేసి ఆ పోలవరాన్ని అడ్డం పడేసి రైతుల నడ్డి విరిచేసిన ఈ ప్రభుత్వానికి మీరొక సలహాదారుడు మీరా ఈ మాటలన్నీ మాట్లాడేది అసలు ఎవరండి మీరు గ్రానైట్ బిజినెస్ చేసుకునేవాళ్ళు ఏ లోపల ఏ లాలీచీలు ఉన్నాయో మరి మొత్తానికి వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా వెలిగారు ఇంతకుముందు ఉదయం పేపర్ దగ్గర నుంచి అన్ని అన్ని పేపర్లో పనులు చేశారు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి అవినీతి సాక్షి పేపర్లో పెట్టి సాక్షి పేపర్ స్థాపించి ఆ అవినీతి సాక్షి పేపర్కి మీరు ఒక డైరెక్టరు ఎడిటర్గా వ్యవహరించారు ఏంటి మీ చరిత్ర పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని విమర్శించే స్థాయి అసలు మీకుందా ఆలోచించుకోరా మీరు మీ స్థాయి ఏంటండి ఈ రకంగా మీరు మాట్లాడటం అనేది చాలా దారుణం ఇంకో విషయం కూడా చెప్తున్నా ఏ ఒక్క విషయంలో అయినా మీరు ఏం సలహాలండి మహిళల్ని దళిత మహిళల్ని బీసీ మహిళల్ని అత్యాచారాలు చేసేసి పోలీస్ స్టేషన్ల ముందు కింద పడేస్తే కూడా మీరు మాట్లాడలేని ఈ ప్రభుత్వానికి మీరు సలహాదారులు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉంటారు ఇంకో మాట ఏమంటున్నారు మతిభ్రమించిందేమో అని చెప్పి మాట్లాడుతున్నారా కొంచెమన్నా సిగ్గుందా అండి ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి కొంచెమన్నా సిగ్గుందా రాజకీయంగా బడుగు బలహీన వర్గాలకి వేదికగా ఉన్న ఈ తెలుగుదేశం పార్టీకి అనేక సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారి తర్వాత ఈ పార్టీకి అధ్యక్షత వహిస్తూ బడుగు బలహీన వర్గాల యొక్క రాజకీయ అరంగ్రేటం చేయించిన ఈ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షత వహించిన చంద్రబాబు నాయుడు గారిని మతి అని మాట్లాడతావా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.